194 జయంతి ఉత్సవాలను మన పాకాల మండల కేంద్రంలో జరుపుకుంటున్నాం. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా మహాత్మా జ్యోతిరావు గారి 194వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ప్రభుత్వాలు, పాలకులు, ప్రజలు మనందరం ఇవాళ భారీ స్థాయిలో మహాత్మా జ్యోతిరావు గారి గురించి మాట్లాడుకుంటున్నారు. జ్యోతిరావు మహాత్మాల గురించి పాటలు పాడుకుంటున్నారు, ఇవాళ చర్చించుకుంటున్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో పూణేలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలె ఈ దేశంలో అణగారిన కులాలు ఎవరైతే ఉన్నారో, నిమ్న జాతులు ఎవరైతే ఉన్నారో, అస్పృశ్యులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ దేశంలో అంతరాగతనాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంతకు దూరంగా నెట్టబడిన ప్రజల పక్షాన నిలబడినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన జయంతిని ఈ రోజు పాకాల మండల కేంద్రంలో మనం జరుపుకుంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకోవడమే కాకుండా ఇవాళ పాకాల మండల కేంద్రంలో మెయిన్ రోడ్డులో ఆయన విగ్రహాన్ని కూడా మనం ఆవిష్కరించుకుంటున్నాం. ఈరోజు ఆయన విగ్రహాన్ని పాకాల మండల కేంద్రంలో ఆవిష్కరించుకోవడం అంటే ఇక్కడ దళిత ఉద్యమం, ఇక్కడ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అంబేద్కర్ ఆలోచన పరులు ఎంత బలంగా ఉన్నారో అందుకు నిదర్శనమే ఈరోజు పాకాల మండల కేంద్రంలో ఒక కొత్త చరిత్రకు ఇవాళ పునాది వేసిన వాళ్ళం అవుతాం వాళ్ళందరూ కూడా. మూడు విగ్రహాలు ఒకే ప్రాంగణములే, ఒకే పాడు, ఒకే చోట మూడు విగ్రహాలు మనం ఆవిష్కరించుకుంటున్నాం. పాకాల మండల చరిత్రలో, చిత్తూరు జిల్లా చరిత్రలో మూడు విగ్రహాలు ఇక్కడ ప్రారంభించుకోవడం అంటే కొత్త చరిత్రకి ఈరోజు మనం నాంది పలికిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు జరిగినటువంటి పురోగతిలో మీరందరూ కూడా పాల్గొన్నారు. మీరందరూ కూడా చాలా ముందుకొచ్చారు, చాలా సంతోషం. బాబా పాకాల మండల కేంద్రంలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పూజే తర్పణ మీకందరికి కూడా స్వాగతం తెలియజేస్తూ, మీకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈవేళ ప్రధానమైనటువంటి కార్యక్రమం మన ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహాలను ఆవిష్కరించుకున్నారు. ఈరోజు మన ప్రధానమైనటువంటి నిర్ణయం ఈ దీని కోసం ఇక్కడ ఉన్నటువంటి ఐవోలు, విద్యార్థులు, యువకులు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శ్రమించారు, రాత్రి పగలనుక శ్రమించారు, రూపాయి భోగి చేసుకున్నారు. ఈ రోజు భోగి చేసుకుని మూడు విగ్రహాలు ప్రతిష్ఠించుకుంటున్నారు. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి, ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా మీరు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొక్కసారి మీ సోదరుడిగా తెలియజేస్తూ ఈ అంబేద్కర్ పూజే